మంగళగిరి మండలం ఆత్మకూరులో వీఆర్ఓ శ్రీనివాసరావు, వీఆర్ఏ చలపతి రావులపై భూమి మాఫియా చేసిన దాడికి నిరసనగా సోమవారం విధులను బహిష్కరించినట్లు దాచేపల్లిలోని వీఆర్ఓ, వీఆర్ఏ సంఘం సభ్యులు తెలిపారు. వీఆర్ఓలు గురవయ్య, జీవ్లా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రభుత్వ ఆస్తులను కాపాడుతూ ఉంటే వీఆర్ఓలపై దాడులు చేయడం హేయమైన చర్య అని తెలియజేశారు. మరి నిన్నటి రోజున మంగళగిరి మండలంలో వీఆర్ఓగా పనిచేస్తున్నటువంటి అతని పేరు, అతని మీద రాజకీయ నాయకులు అయితేనేమి పొలిటికల్ పవర్ ఉన్న వాళ్ళంతా కలిసి డ్యూటీని అద్దుకొని అనైతికంగా అతని మీద దాడికి దిగి ఎంతో విశిక్షణార్హతంగా కొట్టారు. దానికి నిరసనగా ఈ రోజున మేము విధుల్ని బహిష్కరించి మా యొక్క బాధని తెలియజేయడానికి మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నాము. అయితే ఈ సొసైటీలో ఏం జరుగుతుందనేది అర్థం కాల. ఒక గవర్నమెంట్ అధికారి మీద ఈ విధమైన దాడులు చేస్తే ఉద్యోగాలు చేసే పరిస్థితులు ఉన్నాయా అనేది అని చెప్పేసి మేము పత్రికాముఖంగా అడుగుతున్నాము. అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ తెలుసుకొని సరైన రక్షణ ఇచ్చి మేము విధులు సక్రమంగా చేయడానికి సహకరించాలని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చాము. వీఆర్ఓపై దాడి, అలాగే గ్రామ సహాయకులైన వారిపైన దాడి జరగడం అనేది చాలా అనైతిక చర్య, అనాగరిక చర్య అని అనవచ్చు. ఈ విధంగా మొన్న ఒక ఎంఆర్ఓ, ఈరోజు వీఆర్ఓ, రేపు ఆర్ఐ, డిటీలు, ప్రతి ఒక్కళ్ళకి ఇదే విధంగా జరుగుతుంది. ఈరోజు ఏంది మనకేదో జరిగిందిలే, మనకు జరగలేదులే, వాళ్ళకి జరిగిందని చెప్పేసి ఈరోజు ఊరుకుంటే ఈ వ్యవస్థ ఇంకా దారుణంగా తయారై రేపు డ్యూటీలు గ్రామాలకు వెళ్ళి డ్యూటీలు చేయలేని పరిస్థితులు వస్తాయని కూడా మేము లోపల బాధపడే సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. అయితే కొన్ని వాటిని చెప్పుకోలేక మేమే ఆందోళన పడి లోపలే కుమిలిపోతున్నాం. ఈ విధంగా ఈ తీవ్రమైన ఒత్తిడిని అధిగమించడానికి మా పై అధికారులు కూడా మాకు పూర్తి సహకారాన్ని అందించాలి. అలాగే రాజకీయ నాయకులైనా ప్రజాప్రతినిధులైనా మీరు ఒకసారి గమనించి మాకు న్యాయం చేసి ప్రజలకు కూడా బాబు ఈ విధంగా కాదు, ఈ విధంగా పనిచేయించుకోవాలి, ఈ విధంగా చేసుకోవాలని మీరు తెలియపరచాలి. అలాగే ఒక వీఆర్ఓ అంటే 24 గంటల డ్యూటీ ఆన్ టైంలో ఎప్పుడైనా సరే, అర్ధరాత్రి అయినా సరే, ఎప్పుడైనా సరే అతనికి ఏం జరిగినా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే గ్రామానికి వెళ్ళి అటెండ్ అవ్వాలి. మీ ఎవరి కోసం పోరాడుతున్నా? ఒక ప్రభుత్వ భూమి ఉంది, ఒక ప్రభుత్వ భూమి ఎవరిది? ప్రజలది. ప్రభుత్వం ప్రకటిస్తుంది ప్రభుత్వ భూముల్ని వీఆర్ఓల దగ్గర నుంచి అందరూ సక్రమంగా చేసి రికార్డులను సరిచేయాలి. ఏ ఒక్క సెంటు కూడా ఎవరికైతే దక్కాలో, నిరుపేదకి దక్కాలనే ఉద్దేశంతో మేము బాబు ఇది తప్పు, ఇది చేయకూడదు, ఇవి దొంగ పుస్తకాలు, ఇవి కరెక్ట్ కాదు, ఈ పొరంబోకు, ఇది వాగు పొరంబోకు, ఈ ప్రోహిబిటెడ్ ల్యాండ్ అని చెప్పేసి మేము ఈ విధంగా కాపాడుకుంటూ వస్తుంటే ప్రతి ఒక్కటి సృష్టించుకొని రావడం, ఇది ఎందుకు చేయరని చెప్పి మమ్మల్ని దబాయించడం, పై అధికారులు కూడా ఇది తప్పు అని చెప్పి ఖండిస్తే మా మీద ప్రెజర్ తగ్గి ఒత్తిడి తగ్గి మేము కొంచెం రక్షణగా మేము చాలా స్వేచ్ఛగా మా గ్రామాల్లో పనిచేసే వాతావరణం ఉంటుంది. కావున పై ఒక్కరు అందరూ గమనించి ఈ వీఆర్ఓలపై, ఈ అధికారులపై దాడిని ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఈ దాడిని ఖండించి మీరు మాకు తగిన న్యాయం చేయగలరని ఆశిస్తున్నాం. దీనికి నిరసనగానే ఈరోజు మేము మా యొక్క విధుల్ని బహిష్కరించి మా యొక్క బాధను కూడా ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నంలో ఈరోజు గుంటూరు కూడా బయలుదేరి కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చి రావడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన మా తోటి వీఆర్ఓస్కి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ